లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం ఏంటి సార్? రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు గవర్నమెంట్, కానీ అతనిని ప్రభుత్వపరంగా ఏ రోజు ఎటువంటి ఇబ్బందులు కలిగించాల. ఆయన పాదయాత్ర దిగ్విజయం చేసుకున్నాడు ఎటువంటి ఆటంకాలు లేకుండా. ఏ పోలీస్ వ్యవస్థ అప్పుడు ఉంది, దాని తర్వాత మన చంద్రబాబు గారు చేశారు. అందులోనూ చిన్న పెద్ద పాదయాత్ర ఇబ్బందులు తప్పితే భయంకరమైన ఇబ్బందులు ఏం చేయలే. కానీ వాళ్ళ తనయుడు వచ్చాడు, ముద్దులు పెట్టాడు, పాదయాత్రలు చేశాడు, కల్చర్లు చేశాడు, అన్నీ చేశాడు, వాగ్దానాలు చేశాడు, ఇదిగో నేను ఇది చేస్తాను అది చేస్తానని చూపించాడు. ఒక్కసారి అవకాశం ఇచ్చండి అని చెప్పి ఒక్కసారి అవకాశాన్ని తీసుకున్నాడు. తీసుకొని మన ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనకు అవగాహన ఉంది. దాని మీద మనలో అవగాహన రావడానికి లోకేష్ గారు ఈ పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ ప్రతి నాయకుడు నేను ఇది అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు, కానీ మన లోకేష్ గారు అలా కాదు. ఇదిగో మేము ఇది చేసాము, ప్రతి మా తిరిగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదిగో ఈ కాన్స్టిట్యున్సీలో టీడీపీ వల్ల ఇదిగో ఈ లబ్ధి పొందింది, ఈ కంపెనీ వచ్చింది, ఇది జరిగింది, ఇంతమందికి ఉపయోగపడింది, ఇట్లాంటివి మేము ఏదైనా చేయగలమని ఉదాహరణతో సహా చూపిస్తున్నాడు. అంతకంటే మనకి కావాల్సింది ఏంది? లోకేష్ పర్యటన ప్రతిపక్షాల పర్యటనలో ప్రభుత్వం అడ్డుకోవడంపై మీ అభిప్రాయం? ప్రభుత్వం అనేది ప్రజలకి, ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. కానీ ఈరోజు అలా లేదది. ప్రశ్నించేవాడు ప్రతిపక్షమా ప్రజాపక్షమా ఒక కామన్ మెన్నా అనేది అనవసరం. ప్రశ్నించడం అనేది ఉండకూడదు, ప్రశ్న అనేది పుట్టకూడదు అనే వ్యూలో ఇప్పుడు గవర్నమెంట్ పాలిస్తుంది. దానికి ఈ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు.